హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మిస్ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం చాయ్ వార్తలకు స్వాగతం అందరు ఎలా ఉన్నారు ఎస్ ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి మరికొద్దిసేపట్లో ఒక ఐఏఎస్కి సంబంధించినటువంటి ఆస్తి వివరాలన్నీ కూడా నేను బయట కొన్ని వివరాలు ఇంకొన్ని ఆన్ ది వేలో ఉన్నాయి ఓకే అండ్ అదే రకంగా ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది ఒకసారి అది ఏందో మనం చూద్దాము ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కవితను తప్పించేందుకే బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు కేసీఆర్ ఆదేశం లిక్కర్ స్కామ్లో కేంద్రంతో బేర సారాలకే కేరళలో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన రాష్ట్ర పోలీసులు ఆ వ్యక్తి తప్పించుకోవడంతో ప్లాన్ విఫలం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు విఫలం కావడంతో పోలీసులపై మండిపడ్డ కేసీఆర్ బీజేపీ సంప్రదించింది ఒక రోహిత్ రెడ్డినే కేసీఆర్ ఆదేశంతో తెరపైకి రెగా కాంతారావు గువ్వల బాలరాజు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకిషన్ రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ పట్న మహేందర్ రెడ్డి భార్య సునీతపై నిఘా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీలు కడియం షంబీపూర్ రాజు ఫోన్లు కూడా ట్యాప్ నేరాంగీకార వాగ్మూలంలో రాధా కిషన్ ఏం చెప్పదలుచుకున్నారు మనం వివరాల్లోకి వెళ్తే ఒకసారి తెలుస్తుంది ఎస్ సార్ తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిలీ లిక్కర్ స్కామ్ నుంచి బయట పడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ అరెస్ట్ కు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా బీజేపీ అధిష్టానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఓ ప్రణాళిక రచించారా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ ప్రశ్న కూడా అవుననే సమాధానమే ఇచ్చారు కేసీఆర్ వేసిన ప్లాన్ పోలీసుల వైఫల్యంతో ఫెయిల్ అయిందని చెప్పారు అదొక్కటే కాదు తన నేరాంగీకార వాంగ్మూలం కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడించారు దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్ది ఎన్నెన్నో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసులను పావుగా వాడుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమలు చేసిన అనేక ఎత్తులు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలుకు సంబంధించి పలు కొత్త విషయాలను కిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు దాని ప్రకారం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని ఇప్పటి వరకు చాలామంది అనుకుంటున్నారు కానీ వాస్తవానికి బీజేపీ పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపింది అయితే ఈ విషయం కేసీఆర్కు తెలియడంతో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని చెప్పి ఆదేశించినట్టు రావు తెలిపారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ను అరెస్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేర సారాలు ఆడాలన్నది కేసీఆర్ ప్లాన్ అని ఆయన వివరించారు ఈ కేసుకి సంబంధించి కీలక వ్యక్తి కేరళలోని మాతా అమృతానందమై ఇన్స్టిట్యూట్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు కేరళకు వెళ్ళగా ఆయన తప్పించుకున్నారు దీంతో ఆయన్ను అరెస్ట్ చేయడం కూడా విఫలమైంది సో మునుగోడులో మునుగోడు సరిగ్గా మునుగోడు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్కి ఒక వన్ మంత్ అనుకుంటా నాకు తెలుసు ఒక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ బిఫోర్ కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందన్న విషయం బయటకు వచ్చింది సో అది బయటకు వచ్చే ముందే అప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విపరీతంగా చేస్తుందని చెప్పి మొన్న బట్టబయలు కదా సో ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇంటెలిజెన్సు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి చాలా అంటే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం ఐ మీన్ ఫోన్ ట్యాప్ వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించడం చేయడము నిఘా పెట్టడం లాంటివి జరిగినాయి సో కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందన్న విషయము కేసీఆర్కి అందరికంట ముందే తెలుసు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళకి విషయం కూడా తెలిసింది సో అందుకే ఎక్కడా కూడా మునుగోడు ఎలక్షన్లో ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్కొక్కరిని కూడా ఇన్ఛార్జ్గా పెట్టినటువంటి కేసీఆర్ గారు కవితకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు దానికి కారణం కవిత చుట్టూ ఉచ్చు బిగించుకుంది అని ఆయనకి తెలుసు కాబట్టి సో ఈ లోపల ఏమైంది దానికంటే ముందే అంటే ఈ ఏదైతే సిట్ కేసు ఉందో ఈ సిట్ కేసు అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఫైల్స్ ఏవైతే బయటకు వచ్చినాయో ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ బయటకు వచ్చే ముందే కవిత అరెస్ట్ అవుతుంది అంటే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది ఎంక్వైరీ చేస్తారన్న విషయము వాళ్ళకి తెలిసిపోయింది తెలిసి ఏం చేసిండు ఇక్కడ బీజేపీ వాళ్ళు అప్రోచ్ అయింది ఓన్లీ పైలట్ రోహిత్ రెడ్డిని అయితే ఈ స్కెచ్లో భాగంగా బిఎల్ సంతోష్ కుమార్ని ఇరికిచ్చాలే వాళ్ళు ఇక్కడ కవిత మీద నిఘా పెట్టి ఇట్లా బ్లాక్మెయిల్ చేసినట్టు చేస్తున్నారు కదా లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో అందుకే మనమే ఉల్టా స్టేట్ నుండి మనం కూడా మన కేసులు మనం వేద్దాము అని చెప్పి బీజేపీ ఎవరినైతే అనుకుందో అంటే బీజేపీ ఎవరిని అనుకుంది బీజేపీ ఎవరిని కలుద్దాం అనుకుంది పైలట్ రోహిత్ రెడ్డిని అనుకుంది కానీ మిగతా ముగ్గురిని కూడా ఉసిగెలిపి మేము కూడా వస్తామని చెప్పినట్టు ఒక డ్రామా ప్లే చేసి అక్కడ ఫామ్ హౌస్లో వాళ్ళు రెడీగా ఉండడం అక్కడ బిఎల్ సంతోష్కి సంబంధించిన వాళ్ళ కాదా అక్కడ పేరు మాత్రం బయటకు వచ్చింది బిఎల్ సంతోష్ది ఆ స్వామీజీ కావచ్చు మిగతా వాళ్ళందరూ ఫామ్ హౌస్లో ఉండడం ఇవన్నీ కూడా మనం చూసినాం ప్లాన్ ప్రకారంగా స్టీఫెన్ రవీంద్ర అక్కడికి ముందుగా వెళ్ళడం ముందే ఆ ఫామ్ హౌస్లో వాళ్ళు ఉన్నారని చెప్పి ఎట్లా తెలుస్తుంది అప్పుడన్నా అందరూ ఆలోచించాలి ఫోన్ ట్యాపింగ్ అయింది ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది సొంత పార్టీ సొంత ఎమ్మెల్యేల మీద కూడా నిఘా పెట్టించింది అందుకే బీజేపీ నుండి ఫోన్ పోతే పైలట్ రోహిత్ రెడ్డికి కేసీఆర్ పట్టి పసిగట్టగలిగిండు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకి క్లియర్గా 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 కనబడతా ఉంది అర్థమవుతుంది కదా ఇక్కడ అంతా కూడా సో ఈ టైంలోనే మరి కవితని లిక్కర్ స్కామ్ లిక్కిస్తారా మీరు ఎట్లాగో పైలట్ రోహిత్ రెడ్డిని కనిపించారు కదా మరి కవితని ఇబ్బంది పెడితే నేను ఇక్కడ సిట్ ఓపెన్ చేస్తా అని చెప్పి ఈ రకంగా సిట్ ఓపెన్ చేయడం జరిగింది కేరళలో కూడా ఎస్ఓటి పోలీసులను పంపిస్తే అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మరి అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి అరెస్ట్ చేయకుండానే తిరిగి రావడం జరిగింది ఆ తర్వాత అంతా ఏం జరిగిందో మన కూడా తెలుసు అయితే ఈ విషయం అంతా ఎవరు చెప్పిండ్రు మన రాధా కిషన్ రావు రిమాండ్లో ఉన్నాడు సో ఆయనని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా స్టిల్ పోలీసుల రిమాండ్లోనే రాధాకిషన్ రావు ఉన్నాడు మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏమేమి పనులు చేసినవరా నువ్వు అని చెప్పి గట్టిగా పోలీసులు అడుగుతూ ఉంటే ఈయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మర్చికొకటి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు సరే అట్లనే ఒక డిస్కషన్ వచ్చిందంట మరి ఏంది ఈ సిట్ కేసు ఏంది బిఎల్ సంతోష్ మీద ఎందుకు కేసు పెట్టిండ్రు ఈ సిట్ ఏంది విచారణ ఏంది ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ ఏంది ఈ ఈ హర్షవర్ధన్ రెడ్డి సంగతి ఏంది మిగతా మిగతా వాళ్ళ సంగతి ఏంది అనేది ఇవన్నీ కూడా మిగతా వాళ్ళ సంగతి ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం వీళ్ళు చేయడం జరిగింది సో లేదు లేదు అప్పుడేం చెప్పింది రావు ఏం చెప్పిండు రావు ఏం అంటే లేదు లేదు యాక్చువల్గా బీజేపీ వాళ్ళు ఎర్ర వేసింది ఓన్లీ పైలట్ రోహిత్ రెడ్డికే కానీ ఇదంతా కూడా కేసీఆర్ స్కెచ్ మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రావడం కూడా కేసీఆర్ స్కెచ్ మేము దాంట్లో సూత్రదారులం పాత్రదారులం అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అనుకున్నాం ఏదో అనుకుంటే ఏదో అయింది మేము సరిగ్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలే సో కేసీఆర్ ఇచ్చిన ప్లాన్ ఏదైతే ఉందో అది సరిగ్గా అమలు కాలేదు సో సరిగ్గా అమలు అమలు కాలేదు కాబట్టి మేము అందులో ఫెయిల్ అయినాం అని చెప్పి స్వయాన రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు అంతేకాదు చాలామంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అండ్ అట్లనే ఇక్కడ ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసారు జర్నలిస్ట్లవి అండ్ మిగిలిన అంశాలేంది ఈ సొసైటీ సోషల్ యాక్టివిటీస్ట్ సో సోష సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేసారు సో ఇవన్నీ అంశాలు కూడా ఇక్కడ మనకి తెలియడం జరిగింది ఎప్పుడు ఈ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి మలో మరో స్టేట్మెంట్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఈ సిట్ అనేది బయటకు వచ్చింది సో కవిత ఇక్కడ చూస్తే కవితను తప్పించేందుకు వీళ్ళు వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నాలని చెప్పి కవిత ఎమోషనల్ బ్లాక్మెయిల్ కేంద్రాన్నే బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి అంటే ఇక్కడ నువ్వు కవితను అరెస్ట్ చేస్తావా అక్కడ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఇరికించడానికి ఎరుక్కపోయి వీలే పప్పుల కాలేసి ఇరుక్కపోయినటువంటి సందర్భం అనమాట అది మొత్తానికి సో ఈ రకంగా బిఎల్ సంతోష్ని ఏం చేయలేకపోయిండ్రు అది ఇంకా నడుస్తూనే ఉన్నది నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది ఇప్పుడు చూస్తే కవితకి వెళ్ళి బొక్క బోర్లో పడ్డది కవితకెళ్ళి జైల్లో కూర్చుంది మరి చేసిన పాపాలు ఊరికేనే పోతాయా కర్మ అనేది వెంటాడుతనే ఉంటుంది ఎన్నిసార్లు బెయిల్ కోసం తిరిగినా ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్ర ప్రయత్నించినా కోర్టులు కూడా మరి బెయిల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అసలు బయటికి వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి మీకు తెలుసు ఆల్రెడీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి ప్రూఫ్స్తో సహా నిరూపించింది కోర్టులో కేసు నడుస్తుంది తను తిహార్ జైలుకెళ్ళింది కవితక్క కానీ ఎంత కర్మ వెంటాడుతుందంటే ఎంత నీచాది నీచమైనటువంటి బతుకైపోయిందంటే ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేదే అతిపెద్ద సంస్థ ఈ సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా ఐటీ ఈ మూడు కూడా కేంద్ర బలగాలు సో కేంద్ర బలగాల్లో ఒకటైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మరి కవిత అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో కూర్చుంటే మళ్ళీ సిబిఐ విచారణ అని చెప్పింది మళ్ళీ సిబిఐ విచారణ అని చెప్పి అంటే కర్మ మళ్ళీ ఎట్లా వెంటాడుతుందో చూడాలి మళ్ళా సిబిఐ విచారణ అని చెప్పి మళ్ళా జైల్లో కూర్చున్న కవితను విచారణ చేయాలని చెప్పి అక్కడ కోర్టులో వీళ్ళు దాఖలు చేసారు కోర్టు పర్మిషన్ ఇచ్చింది అక్కడ కవిత ఏం అడిగిన నోట్ల బెల్లం ముద్ద పెట్టుకున్నట్టు ఇట్లనే పెట్టిందంట తెలీదు వాళ్ళు ఏది అడిగినా నీ ట్రాన్సాక్షన్స్ ఏవి తెలీదు నీకు ఈ ఆస్తులు ఎడికేళ్ళు వచ్చినాయి తెలీదు నీకు ఇవన్నీ ఎడికేలు వచ్చినాయి తెలీదు ఏది అడిగినా తెలీదు 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 అనేసరికి అక్కడ ఏమైంది నువ్వు ఏం కూడా చెప్తలేవు కదా అయితే నువ్వు అన్నీ ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే నువ్వు నీళ్ళు నమూలుతున్నావు నువ్వు తప్పు చేసినావు అని చెప్పి ఏం చేసిర్రు సిబిఐ ఆల్రెడీ తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఎంత దౌర్భాగ్యం ఎంత కర్మ అంటే ఎవరు కూడా తప్పించుకోలేదు ఈ సందర్భంలో అసలు ఏమంటారు శని అంటారు యుషిరా పరమశివుడికే వదలలేదంట పరమశివుడు శనిదేవుడు అన్నాడంట నన్ను ఎవరు నేను ఎవరినైనా సరే చేస్తామంటే ఒక స్టోరీ ఉంది మనకి ఏంది శనిదేవుడు నన్ను కూడా పట్టుకుంటాడేమో అని చెప్పి పర పరమశివుడు ఏం చేసిండు ఒక యాపిల్ పండులో పోయి దాక్కున్నాడంట ఆపిల్ పండులో పోయి పరమశివుడు దాక్కున్నాడు అంట సో దాక్కున్నప్పుడు ఏమైంది శనీశ్వరుడు అన్నాడంట శివ శివయ్యా నేను ఎవరికి అందరికీ కూడా శని అనేది ఉంటుంది అందరికి కూడా పట్టుకుంటుంది మరి ఆఖరికి నువ్వు కూడా నాపాలే అయినావు కదా శివయ్య అని అన్నాడు అని నవ్విండట ఎందుకు నవ్వుతున్నావు శనీశ్వరా అని చెప్పి శివుడు అడిగిండట అడిగినప్పుడు నువ్వు కైలాసంలో ఉండే శివుడివి కానీ నేను వస్తున్నానని నేను ఎక్కడ నువ్వు పట్టుకుంటున్నావు భయంతో నువ్వు పోయి ఆపిల్ పండుగ దాక్కున్నావు చూసినావా మరి అదే కదా శని పట్టుకోవడం అంటే అంట అంటే దీన్ని బట్టి ఏమర్థమైపోయింది నువ్వు పోయి దాక్కున్నా నీకు శని పట్టుకుంది దానికి కారణం ఏంటంటే అదొక జరగాలని రాసి పెట్టుంది దాని దానివల్ల ఒక అర్థం ఉంది కాబట్టి అది జరిగింది సో అట్లనే ఇది కూడా అంటే ఆల్రెడీ అరెస్ట్ అయిన కవితను మళ్ళీ సిబిఐ జైల్లో అరెస్ట్ చేసింది ఇప్పటికీ కూడా ఇంకా పోస్ట్ పోన్ అయితేనే ఉంది బెయిల్ అడిగితే ఇస్తలేరు ఢిల్లీకి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడ వీళ్ళందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ ఎవడన్నా ఏ నాయకుడు బిఆర్ఎస్ పార్టీలో జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ అని ఉరిలిలో ఎందుకండి అంతే ఎందుకండి జాగృతి ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎప్పుడైతే జరిగిందో తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే జరిగిందో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినరో అప్పుడే మళ్ళీ బీఆర్ఎస్కి శని పట్టుకుంది ఓకేనా అట్లనే కవితకి ఏం చేసింది మొన్నటిదాకా తెలంగాణ జాగృతి తెలంగాణ జాగృతి మహిళా కమిషన్ బిల్ అని లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్ అని జాగృతి తరఫున పోటీ చేసే కవితక్క ఇక సరే మా నాన్నగారు మా నాన్నగారండి టిఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిండ్రండి మరి నేను కూడా తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చాలి కదండి అందుకే తిను కూడా ఏం చేసింది భారత జాగృతి అని ఒకటి పెట్టింది భారతీయ జాగృతి అని చెప్పి సంస్థ సరే నీకు బీఆర్ఎస్ వాళ్ళు రాకపోతే రాకపోయారు ఒక్కళ్ళ ఢిల్లీ ఏదో ఒక రెండు రోజులు ఎవరైనా నలుగురు మీ ఎవరు కొంతమంది ముఖ్యు ముఖ్యులు కొంతమంది మాజీ మంత్రులు వచ్చి కలిసిపోయిండ్రేమో మరి బిఆర్ఎస్ జాగృతి ఎవరైతే భారత జాగృతి ఉన్నదో మరి భారతీయ జాగృతిలో ఎవరైనా ఉన్నారా మెంబర్లు మరి ఆ మెంబర్లు ఉంటే ఎక్కడున్నారు కవిత కోసం ఢిల్లీకి ఒక్కసారైనా మరి ములాఖత్లో పోయి కలిసిండ్రా ఎవడన్నా ఎక్కడన్నా కవిత గురించి బాధపడుతున్నట్టు కానీ జాగృతిలో ఉన్నవాళ్ళు జై కవితక్క జై కవితక్క అని అనడం కానీ ఎక్కడన్నా మనం ఈ రీసెంట్ టైమ్స్లో కనబడ్డా అండి చూసినామండి సరే బీఆర్ఎస్ పార్టీ అంటే గుట్ సప్డు కాకుండా ఉన్నది అందుకే కవిత గురించి మాట్లాడలేదు అనుకుందాం కానీ ఎట్లీస్ట్ కవితక్క ది గ్రేట్ కవితక్క బతుకమ్మని నేర్పించిన కవితక్క బతుకమ్మ తెలంగాణలో బతుకమ్మ ఎట్లాడాలో నేర్పించినటువంటి కవితక్క అంత పెద్ద జాగృతి సంస్థ నడిపిస్తుంటే మన జాగృతి సంస్థలో ఉన్నటువంటి ఈ ప్రెసిడెంట్లు లేకపోతే వైస్ ప్రెసిడెంట్లో ఈ మెంబర్లో సెక్రటరీలో ఎవడన్నా మరి కవిత సపోర్ట్ ఉన్నారా అండి ఎక్కడ కూడా కనబడతలేదు మరి సో అంటే నేను చెప్తా ఉన్నా ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి ఏ రకమైనటువంటి పరిస్థితులకు వచ్చిండ్రు అహంకారం మనిషిని ఏ రకంగా దహించుక వేస్తుంది క్షణికావేశం మనిషిని ఏ రకంగా దహించుక వేస్తుంది కుళ్ళు కుతంత్రాలు ఏ రకంగా మనిషిని నాశనం చేస్తాయి అనేది ఒకరిని మోసం చేయాలనుకుంటే నువ్వే మోసపోతావు నువ్వే రోడ్డు మీద పడతావు ఈ ఈ ఈ తెలిసిన తెలిసినోడు జీవితంలో ఎక్కడికన్నా మౌంట్ హెవెన్లో ఉంటాడు అంటే కొండల మీద ఉంటారు ఈ తెలియని వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లనే కర్మతోటి వెంటాడుతా ఉంటారు అన్నట్టు మన పని మనం చేసుకుందాంలే మనకెందుకు ఇవన్నీ హ్యాపీగా ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే మన లైఫ్ మనం ఉందామనుకుంటే ఏముండదు అత్యాశకు పోయి గోల్డ్ షాప్ వాళ్ళని బెదిరించబట్టే ఏ ఏమనుకుంటున్నావు బిల్లు అడిగితే మళ్ళీ ఇయ్యరు మా అయ్యని పో అంటుందట అట్లా ఏ గోల్డ్ షాప్ పోతే ఆ గోల్డ్ షాపు డైమండ్స్ అవన్నీ తీసుకెళ్ళి ఏడబెట్టింది అక్కడ దుబాయ్లో పెట్టింది మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మరి ఐటీ రైట్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా సో ఒక్కసారి ఇరుక్కుంటే దాని మీద దాని మీద దాని మీద దాని మీద వస్తనే ఉంటాయి ఇక అంటే ఏ రకంగా కర్మ వెంటాడుతుంది అనేది నేను చెప్తా ఉన్నా టాపిక్ వచ్చింది కాబట్టి మరి తండ్రిగా కేసీఆర్ గారు అన్న ఏం చేస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తారు ఇప్పుడు కన్నందుకు కన్నపేగు డెఫినెట్గా బాగా పడుతుంది అరే నా బిడ్డ బయటికి రావాలని చెప్పి ఉంటుంది కదా బ్లడ్ రిలేషన్లో ఎట్లనో అట్లా బయటకు తీసుకురావాలి కవిత చెప్పి అసలు లిక్కర్ స్కామ్ జరిగిందన్న విషయం కేసీఆర్కే తెలియదు మరి ఇంతమంది మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా బాపు కేసీఆర్ మరి సొంత బిడ్డ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిచ్చుంటే కవిత ఎక్కడికి పోతుంది ఏ డైమండ్ షాప్ వాడిని బెదిరిస్తూ ఉంది ఏ జ్యువెలరీ షాప్లో బెదిరిస్తూ ఉంది మరి ఎక్కడ ఏ పబ్బులో కూర్చుంటా ఉంది మరి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి అప్పుడే మా బాపు కేసీఆర్ గారు బిడ్డ మీద నిఘా పెట్టి ఏందమ్మా కవితమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి రెండు పిలిచి ఆల్రెడీ రాధాకృష్ణరావు గారు మన రా సారీ రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఇంటర్వ్యూలో కవితను అడిగితే మా సోర్స్ మాకు ఉంటుంది నిన్ను మీ నాన్న పిలిచి తిట్టిండంట కదా కవిత అని అడిగితే మీకు ఎట్లా తెలిసింది అంకుల్ ప్రగతి భవన్లో జరిగేది మీకు ఎట్లా తెలిసింది అంకుల్ అని అన్నది ఆల్రెడీ కేసీఆర్ గారు తిట్టడం అయింది పిలిచి తిడుతున్నారు బట్ అయినా ఎక్కడుంది మార్పు వచ్చిందా రాలే ఆఖరికి పోయి ఇప్పుడు ఏమైంది కేసీఆర్ గారు అనే ఒక కేసీఆర్ అనే ఒక మూడక్షరాల పదం తెలంగాణకు ఒక ఎమోషన్ బిఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ప్రేమ లేదు కానీ కేసీఆర్ అనే ఒక ఎమోషన్ మీద తెలంగాణ పబ్లిక్కు ప్రేమ ఉన్నది ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నది ఇప్పటికైనా కొన్ని కొన్ని తప్పిదాలు జరిగినాయి ఒక చిన్న క్షమాపణ చెప్తే గుండెల పెట్టుకొని నెత్తి మీద పెట్టుకుంటారు తెలంగాణ ప్రజలు కానీ ఇప్పటికి కూడా కేటీఆర్ అట్లనే ఉన్నాడు అసలు సరే పెద్ద ఆయన అంటే పెద్ద ఉన్నాడేమో మనం ఆయన కదిలించాం కేటీఆర్ అన్న చెప్పాలన్నా చెప్పండి సో వీళ్ళిద్దరు చేయబట్టి కదా కేసీఆర్కి ఇట్లా బ్యాడ్ నేమ్ వచ్చింది లేకపోతే వీళ్ళిద్దరు చక్కగా ఉంటే కేసీఆర్ ఇంకా మంచిగా ఉంటుండే ఇక ఇవన్నీ నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది ఓకే సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనమాట అంటే మరి ఇంకా ఎన్ ఇంకా బయటికి వస్తారా రాధా కవిత వచ్చినా ఎప్పుడు వస్తుందో ఇంకా ఆరు నెలలు ఆరు నెలలు పడుతుందా ఏడు నెలలు పడుతుందా ఏడాది పడుతుందో తెలియదు అడిగితే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అంటారు కడిగిన ముత్యం అంటే ఏంది అసలు ముత్యం అంటేనే ముత్యం అంటేనే అసలు ఏమి ఇంత ఏమంటారు ఒక చిన్న డస్ట్ కానీ రస్ట్ కానీ ఒక చిన్న మచ్చ గాని లేనిది ముత్యం మరి అటువంటి ముత్యమే అని ముత్యంతో కవితగా ఓల్చుకుంటుంది అంటే ఇన్ని కోట్లు సంపాదించి బూడిదల పోసిన పన్నీరు కాలే గిదంతా అంటే మా మా అంటే గొప్ప గొప్ప వాళ్ళు జైలుకి పోయిండ్రు కానీ మరి ఇట్లా ఒక లిక్కర్ స్కామ్ చేసి జైలుకి పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు আন্দোল মহিলে